हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल रियलिटी ऑफ ट्राइब्स मैं एक्सप्लोर चेबे प्लेस वी वाड़पल्ली वाड़पल्ली एम फेमस अंटे वाड़पल्ली संत चाला फेमस मावयालु अड़िगिते अलागनि चेप्पि अदी वारंलो जरुगुद्दंट अदि वच्चि लक्ष्मीवारं जरुगुद्दंट अंदुके ई रोजु मनं लक्ष्मीवारं प्लान चेसुकोनि वेल्दामनि इदि एला वेल्लालंटे मनं चोडवरं नुंचि वाड़पल्ली वेल्लडानिकि 17 किलोमीटर्स उंदि मनं पंद्रमावडि दग्गर नुंचि लेफ्ट तीसुकोनि స్ట్రైట్ రోడ్లో వెళ్తే 17 KM వెళ్తే మనకు వాడపల్లి అనే ఒక ఊరు వస్తుంది. ఇదంతా రంపచోడవరం మండలం. ఇది వచ్చి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనం డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సంత అయితే చూస్తున్నారు కదా, ఇది ప్రతి లక్ష్మీవారం జరుగుద్ది సంత. ఈ సంత స్పెషల్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఇక్కడే సంత చేస్తారు. సంత అనేది వారానికి ఒకసారి జరుగుతుంది. ఈ సంతలో ఫేమస్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ట్రైబల్ పీపులే, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సంత చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి ఏంటి అని చెప్పి చూడాలి. చాలా బయట ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. చూసారు కదా జీపులు ఆటోలు అన్నీ అలాగే దీంట్లోంచి తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు సంతకైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ మన కోసం మన మావయ్యలు వెయిట్ చేస్తున్నారు. ఈ సంత గురించి మన మావయ్యలే చెప్పారు, ఇది చేస్తే చాలా బాగుంటుంది, ఇది అదని దీనికి చాలా ఎప్పటి నుంచో చేస్తున్నారంట. మనం లేట్ చేయకుండా మనం మాయల దగ్గరికి వెళ్దాం. మాయలు ఇక్కడ ఎక్కడ ఉంటారు ఎత్తుకుంటే మాయల దగ్గరికి వెళ్దాం. హాయ్ మాయా. హాయ్ మాయా. హాయ్ మాయా. ఈరోజు మనకి సంత చూపించబోయేది మా ప్రదీప్ మాయా, మా శివ మాయా. వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు ఇలా మనకి ఈరోజు సంత గురించి చెప్తారు. సంత గురించి చెప్పింది కూడా ఇలా ఫస్ట్. ప్రతి చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి లక్ష్మీవారం సంతకు వస్తారు. పూడపల్లి అన్ని పండుగలకి బాగా జరగడం వల్ల అన్ని ఊర్లు మొత్తం ఇక్కడికి పూడపల్లి సంతకు రావడం వల్ల జరుగుతుంది ప్రతి లక్ష్మీవారంగా. మళ్ళీ కొన్ని గ్రామాలు అంతా బాగా దగ్గర దగ్గర ఉన్న గ్రామాలన్నీ ఇక్కడికి వస్తాయి. ఇంకా చుట్టుపక్కలన్నీ ఈ చుట్టుపక్కలకి ఇదే పెద్ద సంత. దీంట్లో కొనుక్కొని అది బయటకు వెళ్తాడు. ఇంకా లోపలికి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు ఇంకా మొత్తం ఇక్కడే. మన శివమాయ కూడా ఏ రెండు మూడు మొక్కలు చెప్తారంట. మన శివమాయ చెప్పమా వీరి గురించి. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మా మార్కెట్ కోసం బాగా తెలుసు. ఏ అయినా సరే ప్రతి గురువారం ఇక్కడ కొనుక్కుంటారు మన చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి. ఎందుకంటే మన సోడ మా వేరే మార్కెట్ ఉంది కానీ అక్కడ 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళలేక వెహికల్స్ ఏమి ఉండక ఇక్కడే తీసుకుంటారు అన్ని. ఏమైనా కానీ మా రంపచోడవరం అక్కడ నుంచి వస్తాయి ప్రతి వస్తువు. ఇక్కడ మన ప్రతి గురువారం ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. మా ఏజెన్సీ ప్రజలంతా ఇక్కడ కొనుక్కుంటారు. ఇంకా ఇప్పుడు మీకు మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాం మేము. ఓకే. ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకు. దొరుకుతాయి అంటే మన గోకరం నుంచి వస్తారు కదా, గోకరం చోడవరం నుంచి వస్తారు కదా. మొక్కజొన్న పొత్తులు మనకు ఇక్కడ పండించినాయి అంటే బయట నుంచి తెచ్చిన బయట నుంచి చాలా దూరం ఊరు నుండి వస్తారమ్మా వీళ్ళందరూ. చెప్పు ఎందుకంటే ఇక్కడ చాలా దూరం నుంచి చాలా మంది వస్తారు మార్కెట్. ఎందుకంటే ఈరోజు ఎక్కువ మంది వస్తారు, ఈ ఒక్కరోజు మనకి ఇక్కడ మార్కెట్ జరుగుతుంది అని చెప్పు. అంటే మళ్ళీ స్పెషల్గా నువ్వు చెప్పింది వాయిస్ రికార్డ్ కావాలి. లేదు లేదు మైక్ ఎట్టాను కదా ఇక్కడ నువ్వు అందుకే చెప్తున్నా. ఇక్కడ చాలా మంది దూరం ఊర్ల నుంచి ఇక్కడ వస్తారు కాబట్టి ఒక్కరోజు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే లైట్లు కూడా ఉన్నాయి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏంటంటే లైట్లు అన్నీ చాలా ఇంపార్టెంట్ కదా, నైట్ పూట జర్నీ చేస్తుంటారు కదా. దానికోసం లైట్లు వీటిలో అన్ని లైట్లు కూడా దొరుకుతాయి మనకి. ఇక్కడ మా అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్న? వేప కొత్తపల్లి. కొత్తపల్లి నుంచి ఇక్కడికి వస్తారన్న? కొత్తపల్లి నుంచి మన కొత్తపల్లి నుంచి తీసుకొస్తున్నారు బట్టలు మన ఏజెన్సీలు ఇలా సేల్ చేయడానికి. వారంలో ఒకసారి వస్తుంటారమ్మ? వారంలో ఒకసారి తీసుకొస్తారు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి సేల్ చేస్తుంటారు అన్నమాట. మన వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. అదే మేము మామూలుగా మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి. చేపలు
స్టార్ట్ చే మా చేపలు ఉన్నాయి. చేపలు ఒకటి కాకినాడ నుండి ఎత్తారండి చేపలు ఉంటాయి. కాకినాడ నుంచి ఎత్తే కాకినాడ ఐస్లో ఎత్తారా? వెళ్తాయా మరి, ఇక్కడ గట్టిగానే వెళ్తాయా? ఏం చేపలు ఇయ్యే? పసుపు సముద్రమేనా? ఏంటన్నా డిఫరెంట్గా ఉన్నా? చెరువులో ఉంటాయి. చెరువు చేపల గౌరీ మెయిన్లని గౌరీ మెయిన్. థ్యాంక్స్ అన్న. చేపలు కూడా ఇక్కడ మన చికెన్ షాప్ కూడా ఉందా అన్న? చికెన్ చికెన్ సూపర్ ఎడమే క్రౌడ్ అవ్వలేరు వస్తారు కదా, ఇంకా జనాలు రాలేదు, ఇంకా జనాలు ఫుల్గా వస్తారనమాట. ఇంకా ఇక్కడ మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి. అదే మార్కెట్ డల్గా ఉంది, జనాలు ఇంకా రాలేదు. మా వర్షం కదా, ఇంకా టైం ఉంది. ఇంకా ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు మార్కెట్ జరుగుద్ది. 6 గంటల వరకు? 6 గంటల వరకు. ఎన్ని గంటలు స్టార్ట్ అవుద్ది మార్కెట్? అసలు మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. 10 గంటల 6 గంటల వరకు జరుగుతుంది. 6 గంటల వరకు, ఎందుకంటే ఒక్కరోజు జరుగుతుంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ కిరాణా కూడా దొరుకుద్దాం మొత్తం. కిరాణా చూపించరా, కిరాణాలు కూడా ఉన్నాయి అక్కడ. అందరూ కొత్త పిల్లలు యువతల పక్క ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉన్నాయి చూడండి. సబ్బులు, కోలిగేట్ సబ్బులు ఇవే. ఈరోజు రాఖీ కదా, రేపు ఎప్పుడో రాఖీ అనుకుంటా. రాఖీకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. మనం దొరికే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మామగారు దేవుడు మామ గంగవరం నుంచి వచ్చి ఇవి ఇక్కడ చేస్తుంది. ఇవి చూడండి, ఇవన్నీ ఐటమ్లు అన్నీ, పెన్సిళ్ళు కానీ రబ్బర్లు కానీ మొత్తం అంతా అన్నీ దొరుకుతున్నాయి మనకు ఇక్కడ. ఎక్కడన్నా తిమ్మాపురం ఎక్కడన్నా? తిమ్మాపురం ఎక్కడ? అడదిగల నుంచి ఇక్కడికి వస్తారన్నా? ఇక్కడ ఎండు చేపలు కూడా ఉన్నాయి. ఎండు చేపలు, ఎండు రేయలు. ఏ ఊరు నుంచి మామ? చూడాలా? ఏంటి అన్నీ ఐటెంలు చెప్పచ్చు కదా పేర్లు. ఎండు చేపలా? ఈ సప్పడా? బొమ్మిడేలు అంటే ఈ బొమ్మిడేలా? అవి ఎండు రేయలా? నెత్తలు. మరి అవుతాయా మామ గట్టిగానే? వెళ్తాయా ఇక్కడ జనాలు? ఎవరు రావట్లేదా? అయ్యో వర్షం వల్ల, లేకపోతే మామూలుగా రావట్లేదు వర్షం వల్ల. ఓకే మామ. మామా గేట్ మామ ఇచ్చారు. ఇంట్లో అందరు బాగానే ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి వ్యవసాయం పనులు? అంతా బాగా ఉన్నా. కూరగాయలు ఎక్కడ పండించినాయి అంటారా? అటు నుంచి చెప్తారా? ఏ ఊరన్నా? కొత్తపల్లి. కొత్తపల్లి నుంచి తీసుకొస్తారన్నా? చూసారు కదా, కొత్తపల్లి నుంచి తీసుకొస్తున్నారు వీళ్ళు మొత్తం. అన్న ఎవరన్నా? ఎదురున్నారు అది అక్కడ లోపల. సెల్ రిపేర్ చేస్తారన్న ఇక్కడ? వస్తాయన్నా సెల్ ఏమన్నా రిపేర్లకి? చూసారు కదా, సెల్ రిపేర్ చేసే షాప్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ సంతలో. బాగా అప్డేట్ అయ్యారు కొంచెం. ఏమయ్యా
డిష్. డిష్లు కూడా ఉన్నాయి ఇక్కడ. డిష్లు ఎంత? డిష్లు కూడా ఉన్నాయి మనకు ఇక్కడ. యూట్యూబ్లో వస్తుందా అన్న? ఇక్కడ మన గిన్నెలు కూడా దొరుకుతున్నాయి. గిన్నెలు కూడా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నా ఏ ఊరు నుంచి అన్న? గోకూర నుంచి వచ్చి ఇక్కడ వెళ్ళి చేస్తున్నారు గిన్నెలు కూడా. గిన్నెలు అన్నీ బాగానే ఉన్నాయి. ఎలా ఉంటుందన్న ఆపరం ఇక్కడ? ఎండాకాలం బాగుంటుందన్న. మిగతాకాలం ఎలా వస్తారన్న? లారీలు వేసుకొస్తారు ఇవన్నీ. అక్కడ ఉంటాయి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ప్రజలక్ష్మణ ఓపెన్ చేస్తారన్న. బాగుంది. ఈ పొళ్ళు ఎక్కడన్నా ఉంటే బాగుంది మే. ఏంటి చూసారు కదా ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి. చెప్పుల షాప్లో ఉంది అన్న. ఎవరన్నా? కొత్తపల్లి నుంచి వస్తారన్నా. వెళ్తాయన్న ఇక్కడ బాగానే. చెప్పులు చూసారు కదా అన్నీ అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని మోడల్స్ చెప్పులు ఉన్నాయి ఇక్కడ. అలా కొత్తపల్లి నుంచి వస్తారంట. చూసారు కదా పొగాకు కోసం రంగారెడ్డి గురి నుంచి వచ్చారంట ఇక్కడికి. వ్యాపారం కూడా సరిగ్గా లేదంటున్నారు. మా మాయ మాట్లాడి తెలుసుకుంటున్నాడు వాళ్ళతో. పొగాకు ఎక్కడ పండిస్తారమ్మా? అక్కడ పండించి అక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటా. మీరు తీసుకుంటారా? లేదన్నప్పుడు వ్యాపారం ఏమి? చూసారు కదా పొగాకు స్వచ్ఛమైన పొగాకు. థ్యాంక్స్ అన్న. ఈ చాట్లు కొండ చాట్లు ఎదురు బొంగులతో తయారు చేస్తారు ఈ చాట్లు అంతా. మా చెప్పాడు ఇప్పుడే. చాలా బాగుంటాయి చాట్లు. చూసారు కదా ఇక్కడ మొత్తం కారం కానీ పప్పులు వెనుపులు అన్నీ దొరుకుతున్నాయి. మొత్తం తాతగారు కొత్తపల్లి నుంచి వచ్చి చేస్తున్నారంట ఇక్కడ. అన్నీ దొరుకుతున్నాయి. చేటలు కూడా తాతగారు అమ్ముతున్నారు. గోకూరం నుంచి వచ్చారు అన్నయ్య గారు. వెళ్తాయి అన్న? బాగానే వెళ్తాయి ఇక్కడ జిలేబీ. జిలేబీ బాగానే వెళ్తుందా? ప్రజలక్ష్మణం బాగానే జరుగుతుందన్న. నీకైతే సమోసాలు కూడా వేస్తున్నారు అన్నయ్య గోకూరం నుంచి వచ్చి. ప్రతి లక్షవరం ఇక్కడ ఉంటారంట అన్నయ్య. చూసారు కదా జిలేబీ ఫ్రెష్గా వేస్తున్నారు అన్న. స్వీటు హాటు రెండో వేస్తున్నారు అన్నయ్య. ఇక్కడ చొకోడీలు కూడా ఉన్నాయి. చొకోడీలు బ్రెడ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బెల్లం అన్నీ ఇక్కడ. మిషన్ కొట్టు కూడా ఉంది. అంకులు రెడీగా మిషన్ కొట్టు కూడా కుట్టే ఇచ్చేస్తారనుకోండి. అంకులు వారానికి ఒకసారి పెడతారా మిషన్ ఇక్కడ? డైలీ ఉంటుంది. వారానికి ఒకసారి పెడతారంట అంకులు గారు ఇక్కడ. ఏం లేదండి, ఏదైనా వీడియో తీస్తున్నామండి. ఏదో చిన్నది. ఏ ఊరు నుంచి వస్తారండి? కొత్తపల్లి నుంచి వస్తారండి. ఇక్కడ మనకు మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ ఎయిడ్ చేయడానికి డాక్టర్ గారు కూడా ఉన్నారు. మాట్లాడదాం. ఏ ఊరు అన్నా? కోట నుంచి అన్నా. ఎప్పటి నుంచి ఉన్నారండి ఈ ఫీల్డ్లో? 30 ఇయర్స్. 30 ఇయర్స్ నుంచి ఉన్నారండి ఇక్కడ. రూటు సౌకర్యం కోసం మాట్లాడండి కాస్త. రూట్ సౌకర్యం రూటు మాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. రూటు పాడైపోవటం వల్ల మాకు అన్ని విధాలుగా నష్టం వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఉండదు పైకి మ్యాక్సిమం. అంటే ఎవరైనా ఇప్పుడు పేషెంట్ లేనప్పుడు, గర్భిణీ స్త్రీ లేనప్పుడు వాళ్ళందరినీ ఎలా తీసుకెళ్తారన్నా హాస్పిటల్కి? ఇంకదే ఇక టీవీలో చూస్తున్నాం కదా, అలా వెళ్తా. అసలు బస్సులు కూడా పైకి ఏమన్నా? అసలు బస్సులు రూటు బాగలేదు కదా. రూటు బాగలేకపోవటం వలన వైద్యం చేయించడానికి ఇక్కడికి వస్తారన్న. ప్రతి వారం ఉంటారన్న. అన్నీ దొరుకుతాయి అన్న ఇక్కడ. అంటే మీరు ఫస్ట్ మీకు ఉన్న జనరల్ పంపించేస్తాం. చేసి పంపిస్తాం. ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత దూరం అన్న మీకు? ఇక్కడ నుంచి మాకు 20 కిలోమీటర్స్ వస్తుందన్న. ఓకే అన్న. థ్యాంక్స్ అన్న. అవును అన్న.
ఇక్కడ బంగారం షాప్ కూడా ఉంది. బంగారం షాప్ ఎక్కడదో ఏంటో తెలుసు అమ్మ. షాప్ ఎక్కడదన్న ఎవరు నుంచి వస్తారు? గోపురం నుంచి వస్తారన్న. ఇక్కడ బంగారం వెళ్తుందన్న అమ్ముతారా? బెత్త వేస్తారా? తర్వాత నెక్స్ట్ వారం తీసుకొస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న? ఒక 30-40 సంవత్సరాల నుంచి. నీకు 60 సంవత్సరాలు? సర్వీస్ చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచి మా నాన్నగారు పల్లె పెట్టేసారు. అప్పుడే పూర్వం పని. వారంలో ఒకసారి ఎలా వస్తారండి బండి? 50 సంవత్సరాలు సర్వీస్. 50 సంవత్సరాలు అన్ సీజన్ అండి. సీజన్ ఎప్పుడు ఉంటుందండి? అండి అప్పుడు బాగా షాపులకు పోతున్నారు. మా పల్లె పోయి ఇంకేదంటే పోతున్నాం తప్ప. సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఇక్కడ వాచ్ల షాప్ కూడా ఉంది అన్న. ఏ ఊరు నుంచి అన్న? అన్నయ్య రాజమండ్రి నుంచి వస్తున్నాడు ఇక్కడ వాచ్లు అమ్మడానికి. వెళ్తాయన్న వాచ్లు ఇక్కడ తీసుకుంటారా? అన్ని బ్రాండ్లు ఉన్నాయా? అదే తీసుకుంటారు కదా మన వాళ్ళు. బాగానే బిజినెస్ ఏమైనా ఉందా? డల్లా ఉందా? తీసుకుంటారు. రిపేర్లకి బ్యాటరీలకి వస్తూ ఉంటుంది. చూసారు కదా అన్నయ్య అయితే రాజమండ్రి నుంచి అక్కడికి వస్తాడు. ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ నుంచి. ఇది అన్నయ్య ఇక్కడ షోకేస్ చేస్తున్న వాచ్లు అండి. వాచ్ కొనడానికి ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు. చెప్పే అంకుల్ పంజర్ షాప్ ఎక్కడ అంకుల్? పంజర్ షాపా? జడేర్ నుంచి వస్తారా అంకుల్? అంకుల్ జడేర్ నుంచి వస్తారంట పంజర్ షాప్. వారంలో ఒకసారి వస్తారు అంకుల్? వారానికి ఒకసారి వస్తారు. చూసారు కదా ఇప్పటివరకు అయితే వాడపల్లి సంత అయితే చూసారు కదా. ఈ లైన్ అంతా సంత. సంతలో ఏమేమి దొరుకుతాయి అన్నీ చూసారు కదా. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాను. ఇంకా ఏమైనా ట్రైబుల్కి సంబంధించినవి దొరుకుతాయి అనుకున్నాను. కానీ వర్షాల వల్ల కొన్ని కొన్ని ఇప్పుడు జరిగేది అంతా అదేంటి, వ్యవసాయానికి వెళ్ళిపోవడం వల్ల చాలా మట్టుకు మనకి ఇక్కడ ఏం దొరకలేదు. చూసాం కదా ఇప్పటివరకు దొరికినాయి అయితే కనుక. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా అంతంత మాత్రమే. తర్వాత కిరాణా కానీ, ఇక్కడ పండించే కూరగాయలు కానీ అన్నీ చూసారు కదా. అన్నీ దొరికినాయి, ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. కానీ ఇంతకు ముందున్నంత అయితే మార్కెట్ ఇప్పుడు లేదు వర్షాకాలం అవడం వల్ల. పైగా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టం. ఇక్కడికి బస్సు కానీ ఇవి కానీ అవి కానీ ఏమీ రావు. చాలా లెస్ ట్రాన్స్పోర్టేషన్, అది ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు మనం అడిగిన వాళ్ళందరూ ట్రాన్స్పోర్టేషన్ లేక చాలా ఇబ్బంది పడ్డామని చెప్పిన వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ. ఇది ఇంకా మిగతా మా దీని గురించి మన మావయ్యలు రెండు మొక్కలు చెప్తారు. ఇంకా లేట్ చేయకుండా మావయ్యలు మావయ్యలు చెప్పండి. ఇటు పక్క వచ్చామే ఇదా వచ్చాను కూడా ఏం చెప్తాను. మా ఊళ్ళో సంత ఇలా ఉంటుందండి. ఇక్కడ వర్షాలు కదా అందుకే చెప్పి వర్షాలు కదా అందుకే సంత తక్కువగా ఉంది. మాకు ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు, రోడ్లు కూడా బాగాలేవు. దానివల్ల మార్కెట్ కూడా చాలా తక్కువ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడే మార్కెట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం సూచించాం కదా ఇలాగే ఉంటుంది మా ఏజెన్సీలో సంత. చెప్పమా నీ అభిప్రాయం. ఇప్పుడు సంత అంతే అందరూ చక్కగా వస్తారని ఎక్కువగా మనం చూడడానికి వచ్చాము. చూస్తే కానీ ఇక జనాలు లేరు. ఇలా వర్షం వర్షం వల్ల ఇంకా జనాలు తక్కువ ఉండడం వల్ల ఇలా ఉంది సంత. లేదు సంత బాగా జరిగింది ముందు అప్పుడు ముందు సంవత్సరాలు బాగా జరిగింది. ఇంకా అలా ఎండాకాలం బాగా జరుగుద్ది మామూలుగా జీడిపెక్కలు బాగా జరుగుద్ది. జనాలు కూడా ఎక్కువ మంది వస్తారు. నేను ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది రోడ్ బాగాలేక కొద్దిగా చాలా ఇబ్బంది పడడం వల్ల తగ్గింది. చూసారు కదా సంత అయితే ఈరోజు. ఇప్పటి వరకు అయితే కనుక మీకు చూసింది అంతా నచ్చినట్టు అయితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా ఇలాంటి స్టఫ్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇంకా మేము ఇలాంటివి చాలా తీయాలనుకుంటున్నాం. మా మావయ్యలు చాలా హెల్ప్ చేశారు నాకు. ఇలాగే మావయ్యలు ఇంకా ఇలాంటివి చాలా చూపిద్దాం అంటున్నారు. మీ సపోర్ట్ కనుక ఉంటే కనుక మేము ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా చేస్తాం. మీకు ఏదైనా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. దాంట్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియాలిటీ ఆఫ్ ట్రైబ్స్.